वेंकटेशाय सृग्भूषाम्बरहेतीनां सुषमावहमूर्तये सर्वार्तिशमनायास्तु वेंकटेशाय मंगलम्। చక్కనైనటువంటి పూలమాలికలు, అందమైనటువంటి వస్త్ర విశేషాలతో, అత్యంత శ్రేష్టమైనటువంటి ఆభరణ విశేషాలతో స్వామివారు, అదిగో చక్కనైనటువంటి మహావీరుడు ఆ గరుత్మంతుని యొక్క భుజస్కంధాల మీద చక్కగా రెక్కల మధ్యలో నుంచి ఆనంద కర్పూర నీరాజనాన్ని అందుకుంటూ విశ్వాన్ని అనుగ్రహిస్తున్న శుభక్షణాలు. ప్రభో గోవింద, జగత్స్వరూపం జగతం చ కారణం జగన్నివాసం జగదేకనాయకం ఖగేశవాహం కరుణామహోదధిం నమామి సానందమమంద భక్తిమాన్. ప్రభో గోవింద, జగత్తే స్వరూపంగా కలిగినటువంటి వారై, జగత్తుకంతా కూడా వివర్త ఉపాదాన కారణమై జగత్తులో నివసిస్తూ జగత్తుకంతా కూడా తిరుగులేనటువంటి ఏకైక నాయకుడుగా ఎవరైతే గరుడ వాహనం మీద ప్రకాశిస్తున్నటువంటి కరుణా సముద్రుడైనటువంటి గోవిందుడు ఎవరైతే ఉన్నారో ఆయన్ను ఆనందపూర్వకమైనటువంటి చాలా చిక్కనైనటువంటి భక్తి విశేషం చేత నిరంతరం సేవిస్తున్నాం, పూజిస్తున్నాం, నమస్కరిస్తున్నామని భక్తులు ఆ భగవంతుణ్ణి సేవిస్తూ ఉండగా దేవదేవుడు అత్యద్భుతమైన రీతిలో అనుగ్రహించి మొదటి రామదాసు అయినటువంటి హనుమంతుని యొక్క భుజస్కంధాల మీద తాను స్వయంగా అధిరోహించి వెంకట రాఘవుడుగా, అదిగో ఆనంద కర్పూర నీరాజనాన్ని అలవోకగా అందుకుంటూ దయామృత తరంగిణ్యాస్తరంగైరివ శీతలై అపాంగై సించతే విశ్వం వెంకటేశాయ మంగళం. దయా అనేటువంటి అమృత ప్రవాహ వీచికలతో సమస్తమైనటువంటి విశ్వాన్ని తన యొక్క కడగంటి చూపులతో ఎవడైతే చక్కగా తనివి తీరేటట్లుగా తడుపుతూ ఉన్నాడో దయాసముద్రుడుగా, అటువంటి వెంకట ప్రభువుకు నమస్కారం మంగళాశాసనమంటూ కైంకర్యపరులు చక్కగా మంగళ నీరాజనాలు రామభద్రుడుగా వెంకట రాఘవుడికి అందిస్తూ ఉండగా స్వామి చక్కగా అందుకున్నటువంటి వారై, అదిగో సమస్తమైనటువంటి ఆ భక్తులను కూడా అలవోకగా తన యొక్క స్వర్ణ శిఖర గోపుర సాక్షిగా తాను అనుగ్రహిస్తూ ఆనందంలో చక్కగా ముంచెత్తుతున్నారు స్వామి. పాదద్వంద్వం వ్రజతి శరణం యః పుమాన్ మే శరణ్యం జంగాదఘ్నం భవతి హి సదా తస్య సంసార సింధు భక్తానేవం సతత కృపయా బోధయంతం నితాంతం హస్తాన్యాసైః తమురగపతిక్ష్మాభృతీశం నమామి. ఈ దేవదేవుని యొక్క సహచరుడు చాలా చక్కగా స్వయంగా ఆదిశేష స్వరూపంతో ప్రకాశిస్తూ తన యొక్క అందమైన పడగల కింద స్వామి ఆనంద కర్పూర నీరాజనాన్ని అందుకునే దృశ్య విశేషాన్ని తమ నిత్య ఆర్జిత బ్రహ్మోత్సవ విశేషంగా అందిస్తున్నారు. అటువంటి ఆ భగవానుని యొక్క దివ్య వైభవ విశేషం ఆయన చెప్పకనే చెబుతున్నాడు. ఎవరైతే భగవంతుని యొక్క పాదపద్మ ద్వంద్వాన్ని ఏ మానవుడు పురుషార్థ ప్రయోజనం కోసం ఆయన్ని శరణు వేడుతున్నాడో, అలా శరణు వేడినటువంటి వారు అనుభవిస్తున్నటువంటి కష్ట సుఖాలన్నీ కూడా జంగాదఘ్నం భవతి, సంసారంలో ఏర్పడేటువంటి సుఖ దుఃఖాలంతా కూడా కేవలం మోకాటి లోతంతే అయిపోతుంది సుమా అని, సంసార సముద్రం నుంచి ఉద్ధరించడానికి తాను సన్నద్ధంగా ఉన్నానని,
నిరంతర కృపాకటాక్ష విశేషం చేత వెంకటపతి అని పిలిపించుకుంటున్నటువంటి వాడై ఒక చేతితో చక్కగా తన పాదపద్మ ద్వంద్వాన్ని ఆశ్రయించమని చిరునవ్వులతో చూపుతూ ఎవడైతే భక్తులను బోధిస్తున్నాడో అటువంటి ఆ ఉరగాదీశ్వరుడైనటువంటి ఆ ఆదిశేషుని పడగల కింద ఉన్న స్వామిని మేము నిరంతరం కొలుస్తాం పిలుస్తాం తలుస్తాం ఆరాధిస్తామని భక్తులంతా కూడా ఆయన్ను సేవిస్తూ ఉండగా తమ ఆర్జిత నిత్య బ్రహ్మోత్సవ సేవా విశేషంలో అటు గరుడి మీద ఇటు హనుమద్వాహనం మీద అలాగే అత్యద్భుతమైనటువంటి ఆ పెద్ద శేష వాహనం మీద ప్రత్యక్షమైనటువంటి పరంధాముడు చాలా సుఖ సంతోషాలను విశ్వానికి కలిగిస్తున్నటువంటి వారై ఎటువంటి భక్తుడినైనా నేను అనుగ్రహించడానికి సన్నద్ధంగా ఉన్నానని తన యొక్క స్వర్ణ గోపుర కలశ సాక్షిగా తెలియజేస్తున్నటువంటి వారై విమాన వెంకటేశ్వరుడుగా తమ యొక్క స్వర్ణగోపుర ఛాయల నుంచి ప్రత్యక్షమవుతూ స్వామి విద్యా విహీనో గుణలేశ శూన్య శాస్త్రానభిజ్ఞో న మనీషి సేవీ అజ్ఞోప్యహం త్వాం పరికీర్తయామి శ్రీవాసమాం పాహి నిరీహ భక్తం. భక్తులందరూ కూడా చేతులు మోడ్చి స్వామి ఏ విధమైన విద్యాగంధం లేని వాళ్ళము గుణములు లేని వాళ్ళము శాస్త్రాలు తెలియనటువంటి వాళ్ళము గొప్పవారిని సేవించకుండా అజ్ఞులై ఉన్నటువంటి వాళ్ళం మేము నిన్ను ప్రార్థిస్తున్నాము మా నోరారా గోవిందాని కీర్తిస్తున్నాము హే శ్రీనివాస మమ్మల్ని రక్షించవా అని ప్రార్థిస్తుంటే వారిని అలవోకగా సంరక్షిస్తున్నటువంటి వారై అదిగో దేవదేవుడు శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయెత్తిన అని మంగళ నీరాజనాలు అందుకుంటూ విశ్వాన్ని అనుగ్రహిస్తున్నారు స్వామి గోవిందా.